అబ్బాయిని ప్రేమిస్తున్నా, నేను తనకే పెళ్లి చేసుకుంటున్నాను. బాబాయ్ రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దాం. ఇప్పుడు ఏమంటాడో, భయం అయిపోయింది నిజంగా. సో అలా రియాక్ట్ ఎట్లా రియాక్ట్ హలో బాబా, ఏడును ఏరు బాబాయ్, తిన్నావా? తినలేదమ్మా. చెప్పు బాబాయ్, ఒక విషయం చెప్పాలి, భయం అవుతుంది. అంటే నేను ఒక అబ్బాయిని ప్రేమించాను. తనకే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా. ఇక్కడ ఇంట్లో అందరూ ఏడుస్తున్నారు. నువ్వు ఏం చేస్తావు? ఎందుకు బాబాయ్? ఎందుకంటే ఇప్పుడు ఇంత ప్రేమతో తాకి ఇంత చేస్తే ఇప్పుడు నువ్వు నీ మీద ఆధారపడి ఉన్నప్పుడు ఆడాడు. ఇప్పుడు మీరు వేరే సంబంధాలు చూస్తున్నారు కదా, అదే నేను చూసుకున్నా. ఆయనకే ఇచ్చి పెళ్లి చేయొచ్చు కదా బాయ్. మరి కరెక్టే, వేరే సంబంధం చూసి చేయాలని కదమ్మా ఏదైనా మంచితనంగా. ఇప్పుడు ఇట్లా నువ్వు ప్రేమించుకుని పోవాలంటే ఇప్పుడు ఎవడు ఊరుకోరు కదా. ఎందుకు బాబా? ఇప్పుడు నేను మీ నా ఇష్టంతో చేసుకుంటే నేను సుఖంగా, నేను హ్యాపీగా ఉండగలుగుతా. మీ ఇష్ట ప్రకారంగా చేసుకుంటే నేను ఇబ్బంది, నాకు ఇష్టం లేని పెళ్లి. ఇక్కడ ఇష్టపడి ఎక్కడ ఎలా చేసుకోవాలి బాబాయ్? ఈ అబ్బాయి అట్లేం కాదు బాబాయ్, చాలా మంచోడు. మాకు తెలుసా, మేము చేసి మేము చూపి చేసింది మంచి, మాకు తెలిసిన విషయాలు కదా. మరి వాళ్ళు బంగారం లెక్క చాకుతారని మాకు తెలుసు కదా. నువ్వు ఎక్కడో నువ్వు ప్రేమించుకొని పెళ్లి చేసుకుని పోతే ఇంకా మా పరిస్థితి. మరి ఇప్పుడు ఎట్లాగో నన్ను పెళ్లి చేయాలనుకుంటున్నారు కదా బాబాయ్. అందుకనేసి నేను 7 ఇయర్స్ నుంచి ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నా, ఆయనకి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా. డాడీకి చెప్పే ధైర్యం లేక అని కాల్ చేసిన. అట్లా ఒప్పుకోరు. ఎందుకు ఒప్పుకోరు బాబాయ్? ఎందుకు మరి ఎట్లా చేయాలి బాబాయ్? నేను ఆయనతోనే లేచిపోతా. మరి నేను ఇంటి సైడ్ గినంగా రాను. ఇక్కడ అందరు పడిచేస్తారు, ఇక్కడ అందరు పడిచేస్తారు. మీ ఇష్టం చెప్తున్నా. నేను ఆయనతోని వెళ్ళిపోతా, నేను ఇక ఆయన పెళ్లి చేయకుంటే నేను చచ్చిపోతా. ఎందుకు ఇబ్బంది పడతారు బాబాయ్? ఎందుకు చాకి మంచి చేసి పెంచేసి అన్ని చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ బాబాయ్ ఆయన లేకుంటే నేను చచ్చిపోతా బాబాయ్. మేము అలాంటి ఒప్పుకోం తల్లి. ఏమైనా కానీ ఒప్పుకోకుండా డాడీకి చెప్తే డాడీ మళ్ళీ ఇంకా ఎక్కువ ఉంటది. ఇప్పుడు నాకు చెప్పినా కాబట్టి ఇంకా చాలా డాడీ చెప్తే ఇంకా ఎక్కువ ఉంటాయి. మరి ఎట్లా బాబాయ్? ఆ అబ్బాయి నేను లేకుంటే చచ్చిపోతా అంటుండ. ఆయన చచ్చిపోతారు, వాళ్ళు చచ్చిపోతారు, మిమ్మల్ని చంపుతారు. ఆయన నన్ను ఏం చంపాడు బాబాయ్, మంచిగా పూలలో పెట్టి చూసుకుంటాడు. తర్వాత ముళ్ళ కంపలు ఏం తెంగాడు బాబాయ్. మిమ్మల్ని ఏం బాధ పెడతలేం బాబాయ్. అవసరం ఉంటే నువ్వు రేపు రా, వచ్చి అబ్బాయితో కల్పిస్తా. ఆయన మామయ్య మామయ్య అంటుంది. నీకు మామయ్య అంటాడు, ఈ రోజు మామయ్య అంటాడు, రేపు రాలయ్యా అంటాడు, ఉంటాయి బాబాయ్. నీకు రావయ్యా అంటే ఆయనకు బతకనిస్తానా? నిజంగా ఆయనకు బతకనిస్తానా? నిజంగా ఆయనకు వదిలేస్తా బాబాయ్? ఎట్లా అంటే ఆయనకు నీకు రాగి అంటే నిజంగా నేను ఆయనకి వదిలేస్తా నిజంగా? అట్లా అట్లా ఎట్లా జరుగుతాయి బాబాయ్? అట్లా జరిగితే నేను ఊరుకుంటానా ఆయనకి? సమాధానం చూస్తూనే ఉన్నాం కదా, నీకు తెలియదు కదా బాబాయ్. చేసుకుంటాము, చెప్తాము, వెళ్ళిపోతాము, చేసుకుంటాము, వాళ్ళు ఇష్టపడ్డామని అంటారు. తర్వాత బాధపడేది ఎవరు? తర్వాత నువ్వు కూడా బాధపడేది నువ్వే. మేము బాధపడి మేము అంతా అయిపోయిన తర్వాత నువ్వే కదా బాధపడేది. బాబాయ్ నీకు హెల్త్ బాగుందా బాబాయ్? నిన్న నువ్వు బాగలేదన్నావు, ఎండలో తిరిగినా అన్నావు. పిండి బాగుందా? అందరూ బాగున్నారమ్మా. మరి ఎట్లా బాబాయ్? నేను అబ్బాయిని చేసుకోవాలి. అది జరగని పనిమ్మా, అది జరగని పనిమ్మా. అట్లా జరిగిన వాటి మర్యాద ఇని, తల్లిదండ్రుల మాట ఇని, సంతోషంగా చెప్పిన సంబంధానికి చేసిన దానికి వినియోగించుకుని సక్రంగా చేసుకుంటే సంతోషం ఉంటాం అందరం.
లేకుంటే నమ్ముకొని చేస్తే ఏది జరుగుద్దు ఏం జరుగుద్దు ఎట్లా మనం తెలుసుకోలేం కదా. ఏమో బాబాయ్, నేను అబ్బాయినే చేసుకో. రేపు ఇప్పుడు ఏదో నాకు చెప్తారు వాళ్ళు, అవన్నీ నమ్ముతావా అట్లా? మేము ఆయనకే చేసుకోవాలనుకుంటున్నా బాబాయ్. ఆయనకే చేసుకుంటావు కరెక్టే, నీ నమ్మకం, కానీ మాకు నమ్మకం లేదే. నాకుంది కదా, నాకు చాలా అది. ఇప్పుడు నేను కాపురం చేసేది నేను కా బాబాయ్? కాపురం చేసేది నువ్వు అయినా కానీ కన్నోళ్ళ మేమే కదా, అని కన్నోళ్ళ మేమే కదా, అని కన్నోళ్ళ మేమే కదా, కన్నోళ్ళ మేమే కదా, మేమే కదా బాగా బాధపడాల్సింది. ఆయన ఎవరిని బాధ పెట్టాడంట, మంచిగా చూసుకుంటాడు. మరి ఎట్లా ఆయనకి బాబాయ్? హైదరాబాద్ లో రెండు ఇల్లు ఉంది. హైదరాబాద్ లో ఇల్లు ఉంటాయి, విజయవాడలో బిల్లులు ఉంటాయి, షాపింగ్ మాల్ అంటారు, వంద వివరాలు చెప్తారమ్మా వాళ్ళు. ఈ ఉన్నాయి, అవి ఉన్నాయి, ఎన్నో చేస్తారు, ఎన్నో చెప్తారు, అన్నిటికి నమ్మి నువ్వు పోతావు, మోసం పోతావు. తర్వాత మేమే కదా బాధపడాలి. ఎట్లా చేద్దామంటావు బాబాయ్? అబ్బాయితో మాట్లాడిపిస్తా మామయ్య అంటున్నా. మాట్లాడతారమ్మా తీయది మాట మాట్లాడితే ఇలా తీయకుంటే రేపు మేమే కదా బాధపడేది. ఇగో ఈ రోజు నేను మా బాబాయితో మాట్లాడతా అంటే ఇప్పుడు మీ అల్లుడు వాళ్ళ చెల్లెలు వచ్చింది, ఇగో మామయ్య ఎందుకు అట్లా మాట్లాడుతుంది మీ బాబాయ్ అంటుంది. నన్ను నమ్మి నిన్ను ఏ విషయమైన బాబాయ్తో మాట్లాడమని చెప్పి నన్ను ఒప్పిస్తే నేను వాళ్ళకి సమాధానం ఏం చెప్పాలి, నీకేం చెప్పాలి? నా పరిస్థితి ఏంటి ఒక్కసారి? ఎట్లా చేయాలి బాబాయ్? ఎట్లా మరి ఇది నా కట్నం ఏం వద్దు, నేను అట్లా చేసుకుంటా అంటుండు. మరి ఈ రోజు అట్లే అంటారమ్మా, కట్నాలు వద్దు, కానుకలు వద్దు, ఏమి వద్దు, నువ్వు ఉంటే చాలు అంటారు. అవును అట్లే అంటుండు బాబాయ్. మరి అట్లే అంటారమ్మా, చేసుకున్న తర్వాత కదమ్మా పరిస్థితి తెలిసేది. ఆయన మంచిగానే చూసుకుంటా అంటుండు, ముందు ముందే పెళ్లి కాక ముందే రెండిళ్ళలో ఒక ఇల్లు నీ పేరు మీద చేపిస్తా అంటుండు. కరెక్ట్ అమ్మా, ఈ రోజు ఏ విషయానికైనా వాళ్ళు నమ్ముతారు, రేపు మనకు వాళ్ళు అదే ఈ టైంలో చెప్పిన మాట ఆ రోజు ఉండదు కదా. మరి ఆయన పొజిషన్ లో ఉంటే మా పరిస్థితి ఏమొచ్చింది? ఇప్పుడే చాలా వరకు ఇబ్బందులు పడినామని మేము బాధపడతాం. ఆ రోజు మేమే రాజు, మేమే కిక్కులు అంటాము. అప్పుడు సరిపోతుంది. అందుకనమ్మా మనకి ఎందుకమ్మా, మన సంసారం ఏందో, మన కట్ట ఏందో, మన పరిస్థితులు ఏందో, మనం మనాల మన బతకాలి కానీ తల్లిదండ్రులు చూసిన సంబంధాలు చేసుకోవాలి కానీ మేము ప్రేమించినాము, మేము పెళ్లి చేసుకోవాలి, మీకు చెందాలి, ఇచ్చేయాలంటే ఎట్లమ్మా? బాబాయ్ జస్ట్ ప్రాంక్ చేసినాం బాబాయ్, మేము ప్రాంక్ చేసినాం బాబాయ్. నువ్వే మంచిగా అబ్బాయిని చూసి పెళ్లి చేయదులే బాబాయ్, మీ మాట వినకుండా ఎక్కడికి వెళ్ళా గీత దాటలు.